అమ్మాయిలు వచ్చి ఇంత ఇస్తామని చెప్పి తీసుకెళ్తారు కదా, అదే దంద. కాలు పీకుతున్నాయి, నీకే పీకుతున్నాయి, కుక్కలు పెట్టి పీకుతున్నాయి, నక్కలు పెట్టి పీకుతున్నాయా? మీరు ఇక్కడ అంటే నేను అమ్మాయి నండి ఇక్కడ, నేను అమ్మాయి నండి ఇక్కడ. నువ్వు కూరగాయలు అమ్ముకున్నాయని కొడుకు కాదు, నువ్వు కూరగాయలు అమ్ముకున్నాయని కొడుకు కాదు, నువ్వు మరి కూరగాయలు అమ్ముకునే కాడ ఇక్కడ నీకేం పని? మామూలుగా నుంచోడానికి మా బిజినెస్ దెబ్బతిందా? కాలు నొప్పులు కుడితే కూర్చోవాలి కానీ కూరగాయలు అమ్ముకునే కాడ ఎవరన్నా దందా చేస్తారా? అసలు ఇదేం పేయగలరా మీరు? దందా చేస్తారు ఏంది అమ్మాయిల కోసము? నించున్నానండి మామూలుగా. అంటే దందా అంటే ఏంటో తెలుసా మీకు? దందా అంటే ఏంటో తెలుసా మీకు? ఎందుకండి, మేమే చేస్తున్నాం. అంటే దందా చేస్తున్నావు కదా ఇప్పుడు, అమ్మాయిలు వచ్చి ఇంత ఇస్తామని చెప్పి తీసుకెళ్తారు కదా, అదే దందా. ఇది నా అడ్డ. లేదు లేదు, నువ్వు కూరగాయలు అమ్ముకునే కాదు నీకేం పని? అది కూడా ఇంత పట్ట పగలు ఇమ్ము ఈ టైంలో నీకు ఇక్కడ ఏం పని బాబు? ఎందుకు నుంచున్నావు అంటున్నా అదే నేను. కాలు పీకుతున్నా నించున్నా? కాలు పీకుతున్నాయి అంటే కూర్చోవాలి కానీ నుంచుంటారు ఎవరైనా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. కాసేపు ఆగుతారు అంటే నువ్వు ఏదో చేయడానికి వచ్చావు ఇక్కడ, నాకు అర్థమైపోతుంది. ఏంది చేయలేదండి? ఏం చేయకుండా ఇక్కడ ఏం పని మరి నీకు? నించున్నా కాలు పీకితే. కాలు పీకుతున్నాయి, నీకే పీకుతున్నాయి, కుక్కలు పెట్టి పీకుతున్నాయి, నక్కలు పెట్టి పీకుతున్నాయా? అలా మాట్లాడుతుంది ఎవరండి మీరు? అసలు ఓలండి మీరు ఇక్కడ అంటే నేను అమ్మాయి నండి ఇక్కడ, నేను అమ్మాయి నండి ఇక్కడ. నువ్వు దందా చేస్తా ఊరుకోమండి ఇక్కడ. నువ్వు చేస్తున్నావు, ఊహరు చేస్తున్నారు కదా, నువ్వే చేస్తున్నావు. ఏం చేయట్లేదా? ఏం చేయని కాడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళ లొకేషన్ లో నీకేం పని? అసలు నీకేం అవసరం? ఏం అవసరం అండి? నుంచున్నావు అదే, ఏం అవసరం నీకు నుంచున్నావు? ఏడు వాడు వస్తాడండి. గాబరి ఏంటి ఏంటి అంటే నువ్వు గబ్బలింగో గబ్బలిమా, లింగో గబ్బలిమా? అరే వస్తాడండి. అదే ఏంటి దేనికి నుంచున్నావు నేను? మా ఫ్రెండ్ వస్తాడు సినిమాకి వెళ్తాడు బయట. ఏడే నీ ఫ్రెండ్ ఏడే, అసలు ఏం అవసరం? వస్తాడు వస్తాడు. నేను ఏంటంటే మీకు ఎందుకైనా అయితే నా అడ్డ నా అడ్డ నా అడ్డ. ఇది నా అడ్డ. అరే అలా ఎలా అవుతుందండి? అలా ఎలా అంటే అలా అలానే అవుతుంది మరి. అరే మేము మించున్నాం మామూలుగా. అంటే మామూలుగా నుంచో అంటే మామూలుగా నుంచోడాలుంటాయి, డబ్బులు ఇచ్చి నుంచోడాలుంటాయి, అంటే లంచంతో కొని నుంచోడాలుంటాయి, అన్ని ఉంటాయా నీకు? మళ్ళీ పంచి తెలుగు మాట్లాడుతున్నా, తెలుగు బిడ్డని నేను, తెలుగు బిడ్డని నేను. మరి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? అదే దేని గురించి? నీ మూలంగా నా కంకర పోతుంది, నా ఈ సిమెంట్ పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది. లేదు లేదు, మేము కూరగాయలు అమ్ముకుంటాం ఇక్కడ. దీనికి కాపల కూరగాయలు అంకుల్ని పెడతా నేను. అట్లాంటిది నువ్వు ఇక్కడ నుంచోని దందా చేస్తున్నాం అంటే మామూలు విషయమా చెప్పు? దందా ఇట్లేదుగా. లేదు సరే, నువ్వు కాళ్ళు వస్తున్నాయి కదా ఇక్కడ కూర్చో. మరి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటామేటండి. మరి నువ్వు కాలు పీకొత్తున్నాయి, లాక్కొత్తున్నాయి, కుక్క పీకుతుంది, నక్క పీకుతుంది, నువ్వు ఒయ్యారం పడుతున్నావు కదా మరి. అరే నించున్నా, మా ఫ్రెండ్ వస్తే నించున్నా. కాల్ నాకు నుంచి నాకు చెప్పాలి. ఎందుకండి చెప్పాలి? నువ్వు ఎరుపు వాడు కాబట్టి నాకు చెప్తున్నావు. తెలుగు వాళ్ళు ఎవరైనా చదువుతారా? చదువుతారా చెప్పు. నీకెందుకు చెప్పాలండి? నాకు చెప్పాలని చెప్తున్నాను కదా. రీజన్ అంటే ఇన్స్పెక్టరా? అవును. తెలీదా నీకు? ఏది లైసెన్స్? ఏది ఐడి కార్డ్? ఏది ప్రూఫ్స్? చూపించాలి.
మాట్లాడండి, చూపించండి. అంటే ఇక్కడ దగ్గరకు వచ్చి చూపిస్తాను నేను. ఏంటి మీరు చాలా రాంగ్ మాట్లాడుతున్నారు. ఏం చేయలేదంటే ఏమైనా చేయాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? తల చొక్కేసుకొని అందంగా బాగున్నాడు ఏడేనా? కాదండి, ఇంకా బాగుంటాడు, అస్సలు ఆగండి. అంటే ఇంకా బాగుంటాడు, అస్సలు ఆగండి. అంటే నీకంటే అంత చండాలంగా ఉంటాడా? అన్నికంటే అంత అందంగా ఉంటాడా? అండి వస్తాడా, మీదకి రాగండి, మీరు అక్కడ నించండి. అరే నా కాలు నా ఇష్టము, నా కాలు ఇప్పుడు నుంచు ఇది నా అడ్డ అని చెప్పాను. నీ అడ్డ అంటే ఏంటండి? ప్రూఫ్స్ ఏమీ లేదు. అంటే నాకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది ఆ అబ్బాయి అనే ఫ్రెండ్ కాదండి. అందరినీ కాదు 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 అంటున్నా, నువ్వు చెప్పే సిద్ధంతే నేను వినాలా? అరే ఎవరన్నా వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోను, ఇది నాకు కావాలి. నువ్వు వెళ్ళిపో తొందరగా. ఇది వెళ్ళిపోతే నేను ఇల్లు కట్టించుకోవాలి ఇక్కడ నుంచి. అవును, రాత్రి రాత్రి ఇల్లు లేపేస్తా, ఏమైనా లేపేస్తా నేను ఇప్పుడు ఇక్కడ. అది వీలేనండి ఫ్రెండ్స్? ఇంకెవరు నీ ఫ్రెండ్స్? వస్తారండి. ఏది దమ్మున్నోడైతే, ధైర్యం ఉన్నోడైతే తొడగొడుతున్నారు రమ్మని చెప్పి ఎవరునో. అరే ఆడికి అన్న అవసరం లేదు, బండి ఉంటే వచ్చేస్తాడు. ఏడి బండి ఏది మరి? వస్తాడు, ఆగండి. ఏది ఎక్కడ? వాయి వస్తాడు. వాయి ఎక్కడ? అరే వస్తాడు, రెడీ అవుతున్నా, ప్రెస్ అప్ అవుతున్నా. వస్తాడు 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 క్యా వస్తాడు. ఎక్కడ వస్తాడు? మీరు చాలా పద్ధతి కాదండి, చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. ఎవరు? నేను సాంప్రదాయ అమ్మాయి అనే గూగుల్ కొట్టినా కూడా సాంప్రదాయం బూతులు రాని అమ్మాయి, అందగత్తం అందగత్త అన్ని గూగుల్ కొడితే అక్కడ నించండి. అరే నేను నుంచి మాట్లాడుతున్నా, నువ్వే కురుకుతా ఉన్నావు రోడ్ల మీద. ఇలా 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 ఏంటిది డాన్స్? నువ్వు చేస్తున్నావు ఇక్కడ ఏంది? షర్ట్ ఏంది? అరే స్టైల్ అండి. అంటే స్టైలా? అంటే దంద చేయడానికి నీకు ఈ స్టైల్ అవసరమా? అండి ఇది నార్మల్ స్టైల్ అండి. అబద్ధాలు ఆడకు, నువ్వు ఆడపిల్లలు పుడతారు. అబద్ధాలు ఆడిండ్రు అంటే మళ్ళీ చెప్తున్నా చూడు. అయితే ఆడలేండి మీరు. ఎందుకు? అదే ఆడనండి. మరి ఏంది, మరి ఇక్కడ ఏం పని నీకు? ఊర్లో వాళ్ళ పెళ్ళికి కుక్కల ఆడి ఆడావుడే అన్నట్టు నా ఏరియాకు వచ్చి నువ్వు ఆడావుడే ఏం చేస్తున్నావు? నీ ఏరియా అంటే నా ఏరియా అబ్బా. ఇది ఇక్కడ ఎక్కడైనా గానీ ఇది ఎవరి ఏరియా అని అడుగు. డాన్ పూర్ణిమాది అంటారు ఇక్కడ. అయితే అయితే ఎవరికి? నాకు. నీకైతే మీకుంటది, నాకు ఉండదు కదండి. మరి నీకు ఇక్కడ ఏం పని? అరే మామూలు నించున్నా, అది కూడా తప్పేనా? తప్పే అని చెప్తాను. ఇక్కడ నుంచి పోతే అక్కడ పోయి నుంచో వచ్చి కదా. వాళ్ళందరూ నాకు డబ్బులు కట్టినారు. వీళ్ళు అయితే నాకు నెలకి 100,000 రూపాయలు కడతారు ఈ రోడ్డుకి. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా రోడ్డుకి? ఇప్పుడు బయకి పోతుంది కదా, ఆయన అయితే నాకు నెలకి 10,000 కడతాడు. అరే కట్టించుకోండి మేమేంది. నేనైతే నిన్ననే ఒక 5,000 కట్టినా నాకు మా స్కూటీ. ఆయన నువ్వేం చేయలేదుగా. ఎందుకు చేయలేదు? ఆఖరిగా నడిసే వాళ్ళు కూడా నాకు నెలకు వచ్చేసి 5,000 కడుతున్నారు. ఆ చూడు పాదయాత్ర చేస్తున్నారు. పాదాల మీద నడిచే పాదయాత్ర బిడ్డలు వీళ్ళు. పాదాల మీద నడిచే పాదయాత్ర బిడ్డలు వీళ్ళు. మంచోళ్ళు ఏదిందా కొట్టు? నేను కొట్టనండి. మీలాంటే ఎందుకు అంటే మా లాంటి వాళ్ళని కొట్టరా అంటే నేను మనిషిని కాదరా? అరే ఒక్కసారనే నన్ను కొట్టండ్రా, నాకు చూడాలని ఉంది. ఒక్కసారనే నన్ను కొట్టండ్రా, నాకు చూడాలని ఉంది. అంటే ఆనందం అబ్బా, నేను అదొక మాదిరి డబ్బులు బయటికి. ఎందుకండి? అరే ఇక్కడ నుంచున్నావు కదా, డబ్బులు ఇవ్వు నాకు. అరిగిపోతుంది నా భూమి అంతా, అరిగిపోతుంది నా భూమి అంతా. భూమి అరిపోదు? మిమ్మల్ని అడిగింది ఎట్లా? ఏంటి భూమి ఎందుకు అరిపోద్ది అండి? అరే అరిగిపోతుంది నా భూమి, అందుకే కదా నేను డబ్బులన్నీ వస్తులు చేస్తాను. లేదండి, నా డబ్బులు నాకు ఇవ్వు. మా ఫ్రెండ్ వస్తే వెళ్ళిపోతున్నాడు 2 నిమిషాలు.
రెండు నిమిషాలు కాదు, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి లేదు. వెళ్ళిపోయి ఫస్ట్ ఇక్కడ నుంచి. ఉంటామండి మీకే. వెళ్ళిపో. అరే మేము ఉంటే నీకేటైంది? నీలాంటి సత్తులతో మాట్లాడడం కానీ వెళ్ళిపోవడమే బెస్ట్ అండి. నేను చెప్పనా? నేను మరి అలాగే ఉంది కండి, మరి నుంచి ఉంటే వెళ్ళిపోమంటారేటండి? మరి అడిగిపోదా భూమి. మీరు మనిషి అసలు ఏటండి, ఏట అనుకుంటారు అసలు? ఏటి 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 అనుకోవట్లేదు కానీ వెళ్ళి ఇంకా ఏటి ఏటి అంట. ఏంటి మాటలు బాగా రాని? ఇదిగో ఈ బండి తీసుకుని నువ్వు తయారైపోతే చాలా బాగా చేస్తున్నావు. నువ్వు ఓవర్ టూ ఓవర్ చేస్తున్నావు. ఎవరు చేస్తున్నారు? ఏంది నువ్వు ఉండు అసలు? ఏంది నువ్వు ఎవరు ఏం మాట్లాడుతున్నావు? ఈ తల్లి ఎవరైనా వస్తారే చూడండి. మొత్తానికి అయితే ఏరే ఖాళీ చేసినారు రబల్లాయ్. ఐఎమ్ రౌడీ పూర్ణిమ. మొత్తానికి అయితే మాత్రం ప్లేస్ ఖాళీ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినది తిట్టు ఉంటారు, కొట్టుకుంటారు, ఒక లైక్ అయితే కొట్టండి వీడియో కోసం ప్లీజ్. అబ్బా కష్టపడుతున్నాను కదా. థ్యాంక్ యూ.